భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్రాస్ తాండాలో 35 బస్తాల రేషన్ బియ్యాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న తాండా మాజీ సర్పంచ్ రేషన్ డీలర్ రాజేందర్ ను పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని మాజీ సర్పంచ్ రేషన్ డీలర్ ని పోలీసులకు అప్పగించారు. డీలర్ రాజేందర్ ఇంతకుముందు ఎన్నిసార్లు అమ్మినా కూడా నేను పట్టించుకోలేదు. ఈయన 50 క్వింటాలు 60 క్వింటాలు అట్లా ఒకరోజు పెట్టడం, 4 రోజులు అమ్ముకోవటం, ఒకరోజే పెట్టడం, ప్లేట్లు ఇంపుకొని పోవటం, ట్యాలీ ఒకసారి, ఆటో ఒకసారి, ట్రాక్టర్ ఒకసారి. మొన్న ట్రాక్టర్ వచ్చింది, నేను పోయినా పోతే దొరకలే, బండి రిటర్న్ తిప్పుకొని వెళ్ళిపోయాడు. వాడు ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉన్నా కూడా నేను పట్టించుకోలేదు. వెళ్ళి వచ్చిన మద్రాస్ తండా పోయిన బండి వేసుకొని నైట్ 2 గంటలు రాత్రి ఈ బియ్యం రైతులై వీళ్ళకి అమ్మమంటే ఈయన బయట అమ్ముకుంటాడు, ఈయన బయట అమ్ముకుంటాడు. 5 ఊళ్ళు కొండంగలపాడు, మద్రాస్ తండా, రావులపాడు, భట్టు తండా, గంగాపురం, ఇప్పల తండా, ఈ 5 ఊళ్ళు మొత్తం వీడు అమ్ముకొని తింటాను. ఇప్పుడు 20 సంవత్సరాలు అయితుంది వీడు, ఇలాగనే చెప్తాను. వీడు సర్పంచ్ పది చేయాలి, వీడు ఇక్కడ ఉంటాడు, కాసేపు హేమచంద్రపురంలో వెళ్ళిపోతాడు, హేమచంద్రపురం ట్యాలీ తీసుకొని వెళ్ళిపోతాడు. నెలకి పోయిన నెల పట్టుకుంటాడు, వెళ్ళిపోయింది. బిల్లుడు తండ దాగిపోయినా వాడు అక్కడ ఉన్నాడు, బిల్లుడు తండ ఎమ్మడ బండి చేసుకొని పోతే వాడు వేసుకొని వెళ్ళిపోతాడు. మాగా ఈ సేల్స్ మ్యాన్ వద్దు, సేల్స్ మ్యాన్ సస్పెండ్ చేయాలి. ఈయన వాళ్ళ చర్య గట్టిగా చర్య తీసుకోవాలి.